అంతే వెనకబడి ఉన్నటువంటి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వెనకబాటు ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వెనుకబడిన ప్రాంతాలపైనే బీఆర్ఎస్ నాయకత్వం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ముందు వైజాగ్ తర్వాత కర్నూలు తిరుపతి లాంటి చోట్ల కొన్ని సమాలోచనలు భేటీలు జరిగేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ గారు వెళ్తున్నారు కాబట్టి అది రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉండేటువంటి అంశం అయ్యే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే బీఆర్ఎస్ వేయబోయే అడుగులు అంత ఆషామాషిగా ఉండే అవకాశం లేదు. కేవలం జనాకర్షణ కోసమో లేదా జనాన్ని డైవర్ట్ చేయడం కోసమో వేసేటువంటి అడుగులుగా చూడడానికి ఆస్కారం లేదు. రాజకీయాలు పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిగా వ్యూహాత్మక ఎత్తుగడలు వేయడంలో, ఎక్కడ ఎదగడంలోనో ఎక్కడ తగ్గడంలోనో అన్ని అంశాలని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా కేసీఆర్కి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం, ఆయనకున్నటువంటి అనుభవం ప్రత్యేకమైనటువంటి ఫ్యాక్టర్గా ఆయన అభిమానులు చెప్తారు, ఆయన శత్రువులు కూడా కీర్తిస్తారు. అందుకనే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఉద్యమ సమయంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఈరోజు ఆయన ఎంత స్థిరంగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలన్నీ బేరీజు వేసి ఒక సమయోచితమైనటువంటి రాజకీయ వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేసీఆర్ అందిస్తారనేటువంటి అంచనా కనిపిస్తోంది. ఆయన పర్యటన కీలకమైంది, దానికి తగ్గట్టుగా బీఆర్ఎస్ వేయబోయేటువంటి అడుగులకి ఒక దిశానిర్దేశం చేసేటువంటి అంశంగా కూడా దీన్ని మనం చూడాల్సి వస్తుంది. జ్యోతి, అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతి విషయంలోనూ ఆచి చూసి చాలా వ్యూహాత్మకంగా వెళ్తూ ఉంటారు. అలాగే ఆయన ఏపీ విషయంలో ఆయన చెప్తున్నటువంటి ఎజెండాలు ఒక ఎత్తు అయితే, ఏపీలో వివిధ పార్టీల్లో ఉన్నటువంటి అసంతృప్తుల సంఖ్య కూడా భారీగానే కనిపిస్తుంది. అది సీనియర్లలో కూడా కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి వర్కౌట్ అవుతాయి. ఏపీలో ప్రధానంగా నడుస్తోంది రాజకీయ ప్రజాస్వామ్యము రాజకీయ స్వామ్యాల కంటే కులస్వామ్యం ఎక్కువగా నడుస్తుందన్నమాట వాస్తవం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి కులానికి సంబంధించిన వ్యక్తులకి అవకాశాలు వస్తాయి, అలానే కాంట్రాక్ట్లు వస్తాయి, అన్ని రకాల మార్గాలు వస్తాయి అనేటువంటి విమర్శ ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ ఆ తప్పిదం చేయడం వల్లనే 2019లో ప్రజలు తిరస్కరించినటువంటి పరిస్థితి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే రీతిలో ముందుకు వెళ్ళింది. కొంచెం ఆ పర్సంటేజ్ ఆఫ్ వేరియేషన్ ఉండొచ్చు, కానీ అందులో ఆ సీరియస్నెస్లో కొంత పర్సంటేజ్ తక్కువ ఎక్కువ ఉండొచ్చు, కానీ జరుగుతున్న మాట మాత్రం వాస్తవం అనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రైమ్ టైం సొల్యూషన్గా కనిపిస్తోంది అనేటువంటి వాదన చాలామంది విద్యావంతులు మేధావులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కొత్తగా రాష్ట్రం మధ్య విభజన రేఖలు గీయడం అనేది తెలంగాణ నాయకత్వానికి అవసరం లేనటువంటి అంశం. అలానే భవిష్యత్తులో కూడా ఈ రెండు రాష్ట్రాలు కొట్టుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఇండియా పాకిస్తాన్ లాగా. కాబట్టి సాటి సోదర రాష్ట్రంగా ఒక అభివృద్ధి నమూనాన్ని అక్కడ అమలు చేసేటువంటి క్రమంలో కేసీఆర్ ఒక చొరవ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నాయకత్వం నుంచి వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కేసీఆర్ గారు మొదటి నుంచి చెబుతున్నటువంటి అంచనా కూడా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కుల రాజకీయాలను కనుక నియంత్రించగలిగితే, అధికారానికి దూరమైనటువంటి వర్గాలని అధికారానికి చేరువ చేయగలిగితే, అప్పుడు జరిగేటువంటి ప్రయోజనాలు అన్ని రకాల అభివృద్ధులు, ముఖ్యంగా క్షేత్రస్థాయి వరకు అభివృద్ధి వెళుతుంది అనేటువంటి మాట కేసీఆర్ గారు చెప్తున్నారు. అనేక మంది రాజకీయ నాయకులు కూడా అదే మాట చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయ మార్పు తీసుకురావడంలో బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషించనుంది అనేటువంటి అంచనా రాజకీయ విశ్లేషకులు సైతం వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు విశాఖ పర్యటన, రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ, ఈ రెండు విషయాల్లో బీఆర్ఎస్ వేయబోయేటువంటి అడుగులు చాలా కీలకమైనటువంటి అడుగులుగా మనకు కనిపిస్తాయి. జ్యోతి, ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే జనసేనకి ఏపీ తెలంగాణ ఈ రెండు విషయాల్ని కంపేర్ చేసినప్పుడు ఏ రాష్ట్రంలో తన ప్రయాణం నల్లేరు మీద నడకయ్యే అవకాశాలు? జనసేన గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో ఒక థర్డ్ ఫోర్స్గా జనసేన పార్టీ ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి, తెలంగాణలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి ఫోర్స్గా మనం చూడాల్సి ఉంటుంది. ముందు ఆంధ్రప్రదేశ్లో దిద్దుబాటు జరగాలి అంటే అక్కడ చేయాల్సినటువంటి రాజకీయానికి తగ్గట్టుగా ఎత్తుగడలు వేయాలి. రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకులకి ఏమాత్రం తీసుకోకుండా పవన్ కళ్యాణ్ ముందుకు నడవలసినటువంటి అవసరం ఉంటుంది. కేవలం ఫ్యాన్ ఫేర్తోనో అభిమానుల ఆరాధనతోనో ముందుకెళ్తే అవేవి కూడా ఓట్లు రాల్చేటువంటి అంశాలు కావు. అది 2019 ఎన్నికల్లో బోధపడినటువంటి విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఫక్త్ రాజకీయ పార్టీగా జనసేనని ఎలా నడిపించాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఉన్నటువంటి స్పేస్ని ఈరోజు అడ్వాంటేజ్ చేసుకోవడం కోసం మరోవైపు నుంచి బీఆర్ఎస్ ఎంటర్ అవుతుంది. బీఆర్ఎస్ ఎంటర్ అవుతున్నటువంటి విధానాన్ని చూసిన తర్వాత ఉలిక్కి పడడం వల్లనే అధికార పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, ఆ రోజు కేసీఆర్ తిట్టిన తిట్లు అంటూ కొన్ని వైరల్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా అప్పటికి సంబంధించినటువంటి అంశాలు. కానీ ఇప్పుడు ప్రజలు చూసేటువంటి గత 8 ఏళ్లలో రాష్ట్రం విభజన తర్వాత తెలంగాణ ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, తెలంగాణ అభివృద్ధి సూచికల్లో ఏ స్థాయిలో ఉంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సూచికల్లో ఏ స్థాయిలో ఉంది, ఇలాంటి అంశాలని
ముఖ్యంగా కంపేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు, విద్యావంతులు, అలానే మేధావులు లాంటి వాళ్ళు అంచనా వేస్తున్నటువంటి విషయంలో, అవకాశాల కల్పన విషయంలో 100% తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగైన మార్కులను పొందుతుంది అనేటువంటి ఆలోచన ఉంది. ఆంధ్రప్రదేశ్లో అవకాశాల కల్పన కంటే కూడా ఆధారపడే తత్వాన్ని నేర్పిస్తున్నటువంటి వాతావరణం ఉందనేటువంటి అపవాదు చాలా క్లియర్గా ప్రభుత్వం పైన ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రెండింటిని బేరీజ్ వేసినప్పుడు ప్రజలు ఖచ్చితంగా భవిష్యత్తు బాగుండాలంటే ఎటువంటి పార్టీని ఎంచుకోవాలి, ఎటువంటి మార్గాన్ని సూచించుకోవాలి, ఎటువంటి మార్గాన్ని అనుసరించాలనేటువంటి విషయంపైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏ పార్టీలు ఎలా ముందుకెళ్తాయి అనేటువంటి విషయాలపైన మనం పూర్తిస్థాయి విశ్లేషణ చేయలేకపోయినా, ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఉన్నటువంటి శూన్యాన్ని పూర్చడం కోసం కొత్త శక్తులు వస్తున్నాయి. మూడో ఫోర్స్గా పోరాటం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కొత్త మిత్రుల్ని, కొత్త శక్తుల్ని కూడా ఆహ్వానించేటువంటి స్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎటువంటి పరిణామాలు జరిగినా కానీ ముందడుగు వేయడానికి వీళ్ళందరూ కలిసే అవకాశం ఉందనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అధికారానికి దగ్గరగా ఉన్నటువంటి రెండు వర్గాలు కలవరపాటు గురవడం అనేది ఖాయంగా కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, ఇది తాజా అంశంపై విశ్లేషణ.